ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని జేపీ గిల్ఫర్డ్ అనేటటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త తనదైనటువంటి ప్రజ్ఞాపరమైనటువంటి అంశాలను ఉపయోగించి ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీ అని దీన్ని మనం పేర్కొంటాం. స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీ అని దీన్ని మనం పేర్కొంటాం. మరి ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య అంశం ఏంటంటే, ఈ సిద్ధాంతము ఏకకారక, ద్వికారక, బహుకారక, ఆ తర్వాత దీనికి వీటికి భిన్నంగా వచ్చినటువంటి సామూహిక కారక సిద్ధాంతాలను కొంతవరకు అంగీకరించకుండా ప్రజ్ఞ అనేటువంటి అంశాన్ని వీరికన్నా భిన్నంగా అంశ విశ్లేషణ అనేటటువంటి ఒక సాంకేతిక శాస్త్ర పద్ధతిని ఉపయోగించి, దేని ఉపయోగించడైనా అంశ విశ్లేషణ, అంశ విశ్లేషణ, అంశ విశ్లేషణ అనేటటువంటి ఒక సాంకేతిక శాస్త్ర పద్ధతిని ఉపయోగించి ప్రజ్ఞ అనేటటువంటి కారకము మూడు విశేషకాల ద్వారా ఏర్పాటు కావడం జరుగుతుంది అని పేర్కొన్నాడు. ఎన్ని విశేషకాలు? మూడు విశేషకాలు. మూడు విశేషకాల ద్వారా ప్రజ్ఞాకారకం అనేటువంటిది ఏర్పాటు కావడం జరుగుతుంది. ఈ మూడు విశేషకాలు ఒక్కొక్క విశేషకంలో ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని అంశాల కలయిక అనేటువంటి దాన్ని ఈయన ప్రస్తావించడం జరిగింది. దాని గురించి మనం కాసేపు తర్వాత మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈయన యొక్క పరిశోధన ఫలితాలు ఆధునిక కాలంలో మంచి ఫలితాలు ఇచ్చాయనే ఉద్దేశంతో ప్రస్తుతం మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండేటటువంటి ఎక్కువ మంది ఈ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ఎక్కువగా ఫాలో అవ్వడం అనేటువంటిది మనం గమనిస్తాం. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి గ్రంథంలో ఈయన రాసిన గ్రంథం ఏది? ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి గ్రంథంలో ఈ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలను జేపీ గిల్ఫర్డ్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త రూపొందించడం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఈయన ప్రకారం ఏమంటే, ప్రజ్ఞ అనేటువంటిది మూడు ప్రాథమికమైనటువంటి విశేషకాలతో ఏర్పాటు కావడం జరిగిపోతుంది. అంటే ఈయన యొక్క భావన ఎలా ఉంటుంది అంటే, చూడండి, ఒక ప్రత్యేకమైనటువంటి ఈయన ఆలోచనని ఇలా మనం గమనించవచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఇది ఒక బాక్స్ లాగా మనం దీన్ని గమనించవచ్చు. దీనికి మూడు డైమెన్షన్స్ మనం చూపించవచ్చు. మామూలుగా నాలుగు డైమెన్షన్స్ కదా, ఈ సిద్ధాంత ప్రకారమైన మనకు మూడు డైమెన్షన్స్ గురించి ఇవ్వడం మనం గమనిస్తాం. ఇందులో చూడండి, మొదటిది, మొదటి దాంట్లో కొన్ని అంశాల గురించి మనకు పేర్కొన్నాడు. ఈ గడులను మనం రఫ్గా గీశాను, ఆ తర్వాత దీన్ని మనం లెక్కించుకోవచ్చు. చూడండి, రెండవది, రెండవది ఇది కాకుండా మూడవది, మూడు రకాలైనటువంటి విశేషకాలను ఈయన పేర్కొన్నాడు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఏమంటే సిఓపి అంతా గుర్తుపెట్టుకోవాలి. మూడు విశేషకాలను ఏం గుర్తుపెట్టుకోవాలి? సిఓపి. ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి ప్రతి అంశము జ్ఞానాత్మక రంగంలో గతంలో పెట్టించాడు, అవగాహన మీద ఇచ్చాడు, దీని ఇంప్లికేషన్స్ పేరు కూడా పెట్టించాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఒకటి విషయాలు, ఒకటి విషయాలు. చూడండి, సి అంటే కంటెంట్, కంటెంట్స్ మొదటిది. రెండోది దీనికి సంబంధించినటువంటిది, రెండోది ప్రచారకాలు, 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 ఓ ఆపరేషన్స్, ఆపరేషన్స్. మూడు ఉత్పన్నాలు, ఉత్పన్నాలు, పి కదా ప్రోడక్ట్స్. ఒకటి విషయాలు, రెండు ప్రచారకాలు, మూడు ఉత్పన్నాలు. ఇది ఒకటి విషయాలు, రెండోది ప్రచారకాలు, మూడోది ఉత్పన్నాలు. ఇక్కడ ఏం చేశారంటే ఈయన ప్రజ్ఞ అనేటువంటి అంశము అమూర్తమైనటువంటి ఆలోచనలకు ముడిపెట్టే ప్రయత్నం మనం చేస్తాం. అమూర్తమైనటువంటి ఆలోచనలో భాగంగా ఇక్కడ విషయాలు ఐదు ప్రత్యేకమైనటువంటి విశేషకాల ద్వారా, ప్రచారకాలు ఇంకొక ఐదు ప్రత్యేకమైనటువంటి విశేషకాల ద్వారా, ఉత్పన్నాలు ఆరు ప్రత్యేకమైనటువంటి విశేషాల ద్వారా. చూడండి, ఇప్పుడు ఐదు ఐదు ఆరు, ఐదు ఐదు ఇరవై ఐదు, ఇరవై ఐదు నూట యాభై, అంటే నూట యాభై కారకాలతో, నూట యాభై కారకాలతో ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఏర్పాటు కావడం జరుగుతుంది అని ఈయన యొక్క భావన. ఎవరి ఆలోచనది? ఎవరి ఆలోచన? జేపీ గిల్ఫర్డ్, అమెరికా దేశానికి చెందినటువంటి జేపీ గిల్ఫర్డ్ అనేటువంటి ఆలోచనని మనం గమనించాం. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి గ్రంథంలో
ఈ ముఖ్యమైనటువంటి విషయాలను పొందుపరిచాడు. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి ప్రాథమిక విషయాలపై నాకు బిట్టొచ్చే అవకాశం ఉంది. ఎన్ని విశేషకాలు? మూడు విశేషకాలు. ఏమేమి ఉన్నాయి? విషయాలు, ప్రచారకాలు, ఉత్పన్నాలు, కంటెంట్స్, ఆపరేషన్స్, ప్రొడక్ట్స్. ఇందులో నుంచి విషయాలు ఐదు భాగాలుగాను, ప్రచారకాలు మరొక ఐదు, ఉత్పన్నాలు ఆరు, మొత్తం 150 కారకాలతో ప్రజ్ఞ ఏర్పాటు కావడం జరుగుతుందని ఈయన పేర్కొన్నాడు. ఈయన ఉపయోగించింది అంశ విశ్లేషణ అనేటువంటి సాంకేతిక శాస్త్ర పద్ధతిని ఉపయోగించాడు. దీంట్లో ఉండేటటువంటి ముఖ్యమైన విషయాలని ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు మనం ఇందులో ఉండేటటువంటి ఒక్కొక్క అంశం గురించి అతి సరళంగా ఎలా నేర్చుకోవాలో ఒకసారి మనం దీన్ని గమనిద్దాం. ఇప్పుడు మనం మూడు విశేషకాల గురించి మనం చెప్పుకున్నాం. ఈ మూడు విశేషకాలలో ఒక్కొక్క విశేషంలో మనం గాని గమనించినట్లయితే దానికి సంబంధించినటువంటి కొన్ని కారకాలు ఇచ్చాడు. మొదటి విశేషకమైనటువంటి విషయాల్లో ఐదు కారకాలు ఉంటాయి. రెండవ విషయం ప్రచారకాలు అనేటువంటి విశేషకంలో ఐదు కారకాలు ఉంటాయి. ఉత్పన్నాలు అనేటువంటి విశేషకంలో ఆరు కారకాలు ఉంటాయి. అంటే మొత్తము 150 కారకాలతో ప్రజ్ఞ నిర్మితమవుతుందని గిల్ఫర్డ్ యొక్క భావన. గతంలో మీరు ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా దీంట్లో మూడు రకాల ప్రశ్నలు వస్తున్నాయని మీకు చెప్పారు. జ్ఞానం వస్తుంది, అవగాహన వస్తుంది, వినియోగం కూడా వస్తుంది. కాబట్టి మీ ఆలోచన ఈ మూడు రంగాల్లో ఎక్కడొచ్చినా మనం రాసేటట్లుగా ఉండగలం. ఇందులో మీరు ఐదు అంశాలను మొత్తము 16 అంశాలను మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే దీనిలో కానిది ఏది అని అడుగుతాడు, దీంట్లో అయినది ఏది అని అడుగుతాడు, దీనికి చెందినది ఏది అని అడుగుతాడు, చందనది ఏది అని కూడా అడుగుతాడు. ఇట్లా ఎన్ని రకాలుగా అడిగినా కూడా మనం రాయగలిగేటట్లుగా మనం ఉండాలి. మొదటి విశేషకమైనటువంటి విషయాల గురించి మనం కాస్త మాట్లాడదాం. అసలు విషయాలు ఏం తెలియజేస్తుంది? గిల్ఫర్డ్ ఏమన్నాడు? ఆలోచన సరళీయ ప్రజ్ఞ అన్నట్లుగా మాట్లాడతాడు. అంటే ఒక వ్యక్తి ఒక ఆలోచనను దేనిని ఆధారంగా చేసుకుని ఆలోచిస్తాడు, దేని ద్వారా ఆలోచిస్తాడు, దేనిని ఆధారంగా చేసుకుంటాడంటే విషయం ఆధారంగా చేసుకుని ఆలోచన చేస్తాడు. ఒక విషయాన్ని బేస్ చేసుకుని ఆ విషయం ద్వారా ఆలోచన చేయడమే ఇది. ఆ విషయాన్ని ఎలా ఆలోచన చేస్తాడు, ఏ విధంగా ఆలోచన చేస్తాడు అని చెప్పేదే ప్రచారకం. ఒక విషయాన్ని దేని ద్వారా ఆలోచన చేస్తాడంటే ఇన్ని ద్వారా ఆలోచన చేస్తాడు. ఈ ఆలోచన ఎలా చేస్తాడంటే ఇలా చేస్తాడు. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, సంజ్ఞానాత్మకత అలా చేస్తాడు. ఈ రెండు ఫలితంగా ఉద్భవించేదే మనము ఉత్పన్నాలు అనుకుంటున్నాం. ఉత్పన్నాలు అంటున్నాం. వీటి గురించి మనం సింప్లిఫైగా చాలా సులభంగా అతి తక్కువ సమయంలో ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేటట్లుగా మీకు నేను ఒక చిట్కాతో నేర్పిస్తాను. దీన్ని ఖచ్చితంగా నేర్చుకుందాం. మొదటిది మనం విషయాలు, కంటెంట్ గురించి అనుకున్నాం. ఇందులో ఐదు అంశాలు ఉంటాయి. వ్యక్తి దేనిని ఆధారంగా ఆలోచిస్తాడు అంటే చిత్రాల ఆధారంగా ఆలోచిస్తాడు, చిహ్నాల ఆధారంగా ఆలోచిస్తాడు, మాటల ద్వారా ఆలోచిస్తాడు, ధ్వనుల ద్వారా గ్రహించుకుని ఆలోచన చేస్తాడు, ఇతరుల యొక్క ప్రవర్తన ద్వారా ఆలోచన చేస్తాడు అనేటువంటిదే దీనికి సంబంధించినటువంటి అంశం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న మీకు టెక్నిక్ చెప్తాను చూడండి. విషయం అంటే కంటెంట్ కదా. ఇప్పుడు సినిమా గురించి గుర్తుపెట్టుకోండి. సినిమా గొప్పగా హిట్ అవ్వాలన్నా, సినిమా హిట్ కాక ఫ్లాప్ అవ్వాలన్నా ఆ సినిమాలో ఉండేటటువంటి కథకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అంటే సినిమాలో ఉండేటటువంటి విషయానికి, కంటెంట్కి అధికమైన ప్రాధాన్యత ఉంటుంది. సినిమాలో ఏమేమి ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి. సినిమా హాల్లో కూర్చున్న తర్వాత మన స్క్రీన్ పైన ఏమేమి చూస్తాం, ఏమేమి వింటాం ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే సినిమా బాగుండాలంటే కంటెంట్ బాగుండాలి, ఏది విషయం బాగుండాలి. సినిమా తెరపైన మనం చిత్రాలను చూస్తాం, గుర్తుపెట్టుకోండి. తెరపైన మనం ఏం చేస్తాం, చిత్రాలను చూస్తాం. సినిమాలో వివిధ రకాలైనటువంటి చిహ్నాలను మనం అర్థం చేసుకుంటాం, అతి ముఖ్యంగా వచ్చేటటువంటి మాటలను, పాటల రూపంలో వచ్చేటటువంటి ధ్వనులను అర్థం చేసుకుంటాం. ఇవన్నీ మనకు సినిమా హాల్లో ఉండేటటువంటి అనుభూతులు. చివరిగా స్క్రీన్ పైన కనబడేటటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనను మనం అర్థం చేసుకుంటాం. దీంట్లో మనకు సినిమా మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి విషయం బాగుంటే సినిమా హిట్ అవుతుంది. ఆ విషయము ఐదు రకాలుగా మనం ఆధారంగా మనం ఆలోచన చేయొచ్చు. ఒకటి చిత్రాల ఆధారంగా సినిమాలో మనం చూస్తాం నేరుగా, చిహ్నాల ఆధారంగా ఇది కూడా రెండవది, మూడవది సినిమాలో వివిధ రకాలైన మాటలు వింటాము,
మనకు వినిపించేటటువంటి శబ్దాల గురించి కూడా మనం బాగా పట్టించుకుంటాము. అది చివరగా స్క్రీన్ పైన ఉండేటటువంటి ప్రవర్తన గురించి మనం ఆలోచన చేస్తాం. ఇది ఐదు చిత్రాలు, చిహ్నాలు, మాటలు, ధ్వనులు, ప్రవర్తన. ఫిగరల్ కంటెంట్, సింబాలిక్ కంటెంట్, సెమాంటిక్ కంటెంట్, సౌండ్స్ అండ్ బిహేవియర్. ఈ ఐదు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. చిత్రాలు, చిహ్నాలు, మాటలు, ధ్వనులు, ప్రవర్తన. ఫిగరల్ కంటెంట్, సింబాలిక్ కంటెంట్, సెమాంటిక్ కంటెంట్, సౌండ్స్ అండ్ బిహేవియర్. ఇవి ఐదు చాలా ముఖ్యమైనది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి దేనిని ఆధారంగా ఆలోచిస్తాడంటే విషయం ఆధారంగా ఆలోచిస్తాడు. ఆ విషయాన్ని ఎలా ఆలోచిస్తాడు అని చెప్పేదే ప్రచాలకము, ఆపరేషన్స్. ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు అని చెప్పేదే ప్రచాలకాలు. ఎలా ఆలోచిస్తాడు? సంజ్ఞానాత్మక ద్వారా ఆలోచన చేస్తాడు. తన చుట్టూ జరిగే పరిసరాల గురించి పరిశీలన చేస్తూ ఆలోచన చేస్తాడు. సమైక్యంగా ఆలోచన చేస్తాడు. విభిన్న ఆలోచన ద్వారా ఆలోచన చేస్తాడు. తనలో ఉండేటటువంటి స్మృతి సామర్థ్యం ద్వారా ఆలోచన చేస్తాడు. మూల్యాంకన ప్రక్రియ ద్వారా దాన్ని ఎక్కువగా నిర్మించుకుంటాడు. ఇటువంటి అంశాల ద్వారా ఆలోచన చేస్తాడని గిల్ఫార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రచారకులు అనే అంశంలో మనం చెప్తాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సులభంగా గుర్తుంచుకోండి. సంజ్ఞానాత్మకత మొదటి దీని ప్రచారకము అనగానే మనకు పియాజే గుర్తుకు రావాలి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పియాజే గుర్తు రావాలి. అందులో ప్రచారకాల గురించి ప్రస్తావన ఉంది. దాని గురించి మనం చాలా క్లియర్ గా మనం చెప్పుకున్నాం. ఆపరేషన్స్ ఇది రెండు రకాలని, దాంట్లో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి అర్థభావం అనే అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇందులో ప్రచారకాలు అనేటువంటి అంశంలో ఐదు అంశాలు పియాజే సిద్ధాంతంలో అన్ని కనిపిస్తాయి. ఒకటి సంజ్ఞానాత్మకత, ఆడ మనం చెప్పుకున్నాం. తన గురించి, తన చుట్టూ ఉండేటటువంటి పరిసరాల గురించి అర్థం చేసుకోగలిగేటటువంటి భావననే సంజ్ఞానాత్మకత అంటారని మనం అక్కడ తెలుసుకున్నాం. అది ఒకటి సంజ్ఞానాత్మకత. దాంట్లోనే ఆలోచన ఉంది. సంజ్ఞానాత్మకతలోనే ఆలోచన ఉంది. ఏది? సమైక్య ఆలోచన ఉంది, విభిన్న ఆలోచన కూడా అందులోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ సిద్ధాంతంలో వచ్చేస్తాయి. స్మృతి సామర్థ్యం కూడా సిద్ధాంతంలోనే ఉంది. ఉన్నతమైనటువంటి అమూర్తమే మూల్యాంకనము. ఉన్నతమైనటువంటి అమూర్త అంశమే మూల్యాంకనము. కాబట్టి ఈ ఐదు మనకు ప్రచారకాలు అనేటువంటిది పియాజే సిద్ధాంతంలో అతి ప్రధానమైనది. పియాజే సిద్ధాంతం అనగానే సంజ్ఞానాత్మక గుర్తు రావాలి. దాని ద్వారా సమైక ఆలోచన గుర్తు రావాలి, విభిన్న ఆలోచన గుర్తు రావాలి, స్మృతి సామర్థ్యం గుర్తుకు రావాలి, కింద ఉండేటటువంటి మూల్యాంకనం గుర్తుకు రావాలి. ఇలా ఐదు అంశాలను మనం గుర్తించుకోవాలి. లేనిదేది నడుపుతాడు వ్యక్తి. ఇలా ఆలోచన చేసి జ్ఞాన నిర్మాణాన్ని, ఆలోచనను, ప్రజ్ఞను ఏర్పాటు చేసుకుంటాడని గిల్ఫర్డ్ యొక్క భావన. ఇందులో ఆయన అద్భుతమైనటువంటి అంశాల గురించి మనకు చెప్పాడు. ఈయన రాసినటువంటి గ్రంథం గురించి మీకు నేను చెప్పాను, ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మరొకసారి చెప్తున్నా గుర్తుపెట్టుకుంటే, ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గ్రంథాన్ని మరి గుర్తుంచుకుంది. ఇంకా మూడు అంశము ఉత్పన్నాలు అన్న ప్రోడక్ట్స్. ఇక్కడ మీరు గమనించవచ్చు, విషయాలు ప్రచారకాల యొక్క ఫలితమే ఉత్పన్నము. ఏం గురించి చెప్పాము ఇక్కడ మనము? ఇక్కడ ఉండేటటువంటి విషయము ప్రచారకాల యొక్క ఫలితమే ఉత్పన్నం. దీని ద్వారా వచ్చినటువంటి పరిస్థితినే ఉత్పన్నము అంటాము. ఉత్పన్నాలు అనేటువంటిది ఇక్కడ రావడం మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చేటటువంటివి దీన్నే మనం ఏమంటామంటే ప్రోడక్ట్స్ అంటాం. ఏమంటాం దీన్ని మనము? ప్రోడక్ట్స్ అంటాం. ఇక్కడ మనం ఒకసారి గమనించాం. ఇందులో ఆరు కారకాల గురించి మాట్లాడాడు ఆయన. ఎన్ని కారకాల గురించి మాట్లాడాడు? ఆరు కారకాల గురించి మాట్లాడాడు. మొదటిది అంతర్భావాలు, ఇంప్లికేషన్స్. రెండవది పద్ధతులు, సిస్టమ్స్. మూడవది సంబంధాలు, రిలేషన్స్. నాలుగవది రూపాంతరాలు, ట్రాన్స్ఫర్మేషన్స్. ఐదవది యూనిట్లు, యూనిట్స్, వర్గాలు అంటే క్లాసెస్. ఇవి ఒక ఆరు. ఇంతకుముందు మనం సంజ్ఞానాత్మక కాగ్నిషన్, సమేక ఆలోచన కన్వర్జెంట్, విభిన్న ఆలోచన డైవర్జెంట్ థింకింగ్, స్మృతి మూల్యాంకనం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి వచ్చాం ఉత్పన్నాలు, ప్రోడక్ట్స్ లో. ఈ ఆరు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఒక చిన్న విషయాన్ని, ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏపీఎస్ ఆర్టీసీ అని గుర్తుపెట్టుకోవాలి. ఏపీఎస్ ఆర్టీసీ ఏది? ఉత్పన్నం. ఏపీఎస్ ఆర్టీసీ ఏం చేస్తుంది? గూడ్స్ని ఒక చోట నుంచి మరొక చోటకు చేరుస్తుంది కదా. ప్రయాణికులు కావచ్చు, గూడ్స్ను కానీ చేరుస్తుంది కదా. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ ని మనం చేర్చే విధంగా ఏపీఎస్ ఆర్టీసీని గుర్తుపెట్టుకోవాలి. ఏపీఎస్ఆర్
ఈ నాలుగు అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి. చివరి రెండు అక్షరాలు యువి అని యాడ్ చేసుకోవాలి. ఏపిఎస్ఆర్ యువి. ఒకసారి గమనించండి, ఏ అంటే అంతర్భావాలు, ఇంప్లికేషన్స్, అంటే ఇక్కడ విషయం ద్వారా ప్రచారకం ద్వారా వచ్చినటువంటి అంశాన్ని తనకు తానగా ఇంప్లికేట్ చేసుకోవడం, అంటే తనకు తానగా అర్థవంతంగా మార్చుకోవడం, అంటే దాన్ని పూర్తిగా అంతర్భావం చేసుకోవడం. రెండోది పి అంటే పద్ధతులు, పద్ధతులు సిస్టమ్స్. మూడోది ఎస్ అంటే సంబంధాలు, సంబంధాలు రిలేషన్స్. ఆర్ అంటే రూపాంతరాలు. అదే రకంగా యు అంటే యూనిట్లు, వి అంటే వర్గాలు. ఎంత సింపుల్ గా ఉందో ఒకసారి గమనించండి. దీంట్లో లేనిదేది, దీంట్లో ఉన్నదేది అని అడుగుతాడు. లేనిదేది ఉన్నదేది అని అడుగుతాడు. దానికి అనుసంధానంగానే మనం దీన్ని చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. మూడోది గుర్తుపెట్టుకోండి, ఉత్పన్నాలు అనేటువంటి అంశము ఆరు ఆరు చిన్న అంశాలను కలిగి ఉన్నది. ఈ విశేషకంలో ఉండేటటువంటి అంశాలు ఆరు అని చెప్పాం. దీన్ని మనం కారకాలను కూడా అంటాం. అందులో ఒకటి అంతర్భావాలు, పద్ధతులు, సంబంధాలు, రూపాంతరాలు, యూనిట్లు, వర్గాలు. ఒకసారి మీరు గమనించండి, గతంలో కూడా దీనిపైన బిట్లు వచ్చినాయి, ఈసారి కూడా ఖచ్చితంగా బిట్లు వస్తాయి. ఉదాహరణకి ఈ విధంగా రావచ్చు. గిల్ఫార్డ్ పేర్కొన్నటువంటి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో ఉత్పన్నము అనేటటువంటి విశేషకానికి చెందనిది ఏది, ఉత్పన్నము అనేటటువంటి విశేషకానికి చెందనిదేది అనే ఒక కారకాన్ని అడగచ్చు. అందులో చూడండి, ఒకటి అంతర్భావాలు, రెండు సంబంధాలు, మూడు రూపాంతరాలు, నాలుగు మూల్యాంకనము అని ఇవ్వచ్చు. సంబంధించినదేది అన్నప్పుడు ఏం చేయాలా, మూల్యాంకనం గురించి మనం పెట్టాలి. అంటే ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఈ ఆన్సర్ చేయాలంటే ఇందులో ఉండేటటువంటి ఐదు, ఇందులో ఉండేటటువంటి ఐదు, ఇందులో ఉండేటువంటి ఆరు, ఐదు ఐదు ఆరు, పదహారు కారకాలు నీ మైండ్లో ఉండాలి. కానీ మనం అలాగా చదువుకోకపోతే ఆన్సర్ ఎట్టి పరిస్థితుల్లో చేయలేం. అందుకే దీనికి మనం సినిమాను గుర్తుపెట్టుకోండి అని చెప్పాం. దీనికి మనం ఉండేటటువంటి రెండో మొదటి యూనిట్లో ఉండేటటువంటి పియాజర్ని గుర్తుపెట్టుకోమని చెప్పాం, అది వచ్చేస్తుంది. దీనికి ఏపిఎస్ఆర్యువిని గుర్తుపెట్టుకోమని చెప్పాం. రెండో ప్రశ్న, గిల్ఫార్డ్కు సంబంధించినంత వరకు విశేషకంలో ఉండేటటువంటి ప్రచాలకము అన్నది, విశేషకంలో ఉండేటటువంటి ప్రచాలకము అన్నది దీనిని తెలియజేస్తుంది అన్నాడు. ప్రశ్న ఇంకొకసారి చెప్తానండి, గిల్ఫార్డ్కు సంబంధించినటువంటి ఇక్కడ ఉండేటటువంటి ప్రచాలకాలు దీనిని తెలియజేస్తుంది అంటాడు. అందులో మొదటగా వ్యక్తి దేనిని ఆధారంగా ఆలోచిస్తాడో తెలుపుతుంది. నెంబర్ టూ, వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో తెలియజేస్తుంది. నెంబర్ త్రీ, దేనిని ఆధారంగా ఎలా అనే ఫలితాన్ని తెలియజేస్తుంది. నెంబర్ ఫోర్, ఇవన్నీ అంటాడు. దీనికి ఆన్సర్ ఏమి, ప్రచారకం అంటే ఏమి, ఆలోచన దేనిని ఆధారంగా చేసుకుంటుందో అని చెప్పేది ఇదైతే, ఎలా ఆలోచిస్తాడు అని చెప్పేది ఇది. కాబట్టి దీనికి ఆన్సర్ ఇలా పెట్టాల్సి వస్తుంది. అదే రకంగా దీనిపైన కూడా మనం అప్లైడ్ పార్ట్ చేయొచ్చు. వ్యక్తి యొక్క ఆలోచన విషయం ఆధారంగానే చేస్తాడు, ఏదో ఒక విషయం ఆధారంగానే ఆలోచన చేస్తాడు. దేనిని ఆధారంగా చేస్తాడంటే విషయం అని చెప్పచ్చు, విషయం ఆధారంగా చేసేటువంటి దాన్ని మరి తిప్పించి అడగచ్చు, ఇవి కాకుండా గ్రంథాన్ని అడగచ్చు. ఇటువంటి సింపుల్ బిట్స్ కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది. కొంతవరకు జాగ్రత్తగా మనం దీన్ని చేసుకోగలిగితే ఇంతకు ముందు ఉండేటటువంటి ప్రజ్ఞా సిద్ధాంతాలకు ఇది అదనంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన బిట్లు ఎలా రావచ్చు ఒకసారి గమనించండి. గతంలో కూడా దీనిపైన బిట్లు వచ్చినాయి, ఈసారి కూడా ఖచ్చితంగా బిట్లు వస్తాయి. ఉదాహరణకి ఈ విధంగా రావచ్చు. గిల్ఫార్డ్ పేర్కొన్నటువంటి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో ఉత్పన్నము అనేటటువంటి విశేషకానికి చెందనిది ఏది, ఉత్పన్నము అనేటటువంటి విశేషకానికి చెందనిదేది అనే ఒక కారకాన్ని అడగచ్చు. అందులో చూడండి, ఒకటి అంతర్భావాలు, రెండు సంబంధాలు, మూడు రూపాంతరాలు, నాలుగు మూల్యాంకనము అని ఇవ్వచ్చు. సంబంధించినదేది అన్నప్పుడు ఏం చేయాలా, మూల్యాంకనం గురించి మనం పెట్టాలి. అంటే ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఈ ఆన్సర్ చేయాలంటే ఇందులో ఉండేటటువంటి ఐదు, ఇందులో ఉండేటటువంటి ఐదు, ఇందులో ఉండేటువంటి ఆరు, ఐదు ఐదు ఆరు, పదహారు కారకాలు నీ మైండ్లో ఉండాలి. కానీ మనం అలాగా చదువుకోకపోతే ఆన్సర్ ఎట్టి పరిస్థితుల్లో చేయలేం. అందుకే దీనికి మనం సినిమాను గుర్తుపెట్టుకోండి అని చెప్పాం.
దీనికి మనం ఉండేటటువంటి రెండో మొదటి యూనిట్ లో ఉండేటటువంటి పియాజన్ గుర్తుపెట్టుకోమని చెప్పాము అది వచ్చేస్తుంది దీనికి APSRUV ని గుర్తుపెట్టుకోమని చెప్పాం రెండో ప్రశ్న గిల్ఫార్డ్కు సంబంధించినంత వరకు విశేషకంలో ఉండేటటువంటి ప్రచాలకము అన్నది విశేషకంలో ఉండేటటువంటి ప్రచాలకము అన్నది దీనిని తెలియజేస్తుంది అన్నాడు ప్రశ్న ఇంకొకసారి చెప్తానండి గిల్ఫార్డ్కు సంబంధించినటువంటి ఇక్కడ ఉండేటటువంటి ప్రచాలకాలు దీనికి దీనిని తెలియజేస్తుంది అంటాడు అందులో మొదటగా వ్యక్తి దేనిని ఆధారంగా ఆలోచిస్తాడో తెలుపుతుంది నెంబర్ 2 వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో తెలియజేస్తుంది నెంబర్ 3 దేనిని ఆధారంగా ఎలా అనే ఫలితాన్ని తెలియజేస్తుంది నెంబర్ 4 పైవన్నీ అంటాడు దీని ఆన్సర్ ఏమి ప్రచాలకం అంటే ఏమి ఆలోచన దేనిని ఆధారంగా చేసుకుంటుందో అని చెప్పేది ఇదైతే ఎలా ఆలోచిస్తాడు అని చెప్పేది ఇది కాబట్టి దీని ఆన్సర్ ఇలా పెట్టాల్సి వస్తుంది అదే రకంగా దీనిపైన కూడా మనం అప్లైడ్ పార్ట్ చేయొచ్చు వ్యక్తి యొక్క ఆలోచన విషయం ఆధారంగానే చేస్తాడు ఏదో ఒక విషయం ఆధారంగానే ఆలోచన చేస్తాడు దేనిని ఆధారంగా చేస్తాడంటే విషయం అని చెప్పొచ్చు విషయం ఆధారంగా చేసేటువంటి దాన్ని మరి తిప్పిచ్చి అడగొచ్చు ఇవి కాకుండా గ్రంథాన్ని అడగొచ్చు ఇటువంటి సింపుల్ బిట్స్ కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది కొంతవరకు జాగ్రత్తగా మనం దీన్ని చేసుకోగలిగితే ఇంతకు ముందు ఉండేటటువంటి ప్రజ్ఞా సిద్ధాంతాలకు ఇది అదనంగా మనం గుర్తుపెట్టుకోవాలి